ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు, ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొకసారి వారికి నమస్కారాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు, ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా, ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి, 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాల్ పెట్టారో దాదాపు 30 చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది. తప్పకుండా 2 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేం చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో
చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, కింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మళ్లీ మాట మార్చిన విధానం, తేదీలు మార్చిన విధానం, దేవుళ్ల మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం. రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది. మహిళలకి 100 రోజుల్లోనే 18 నెలలు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నేను నెలకు 2,500 రూపాయలు 100 రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం, అది మాత్రమే కాకుండా తులం బంగారమని, స్కూటీలని, పెద్ద మనుషులకు కూడా 4,000 పెన్షన్లని, అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్లకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి, పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో, దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు విలువాలని కాదు, పెద్ద మనుషులు మాకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం కానీ మా జనవరి నెల 2,000 పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని పోయింది. అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు. అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయని బీజేపీ, 10 ఏళ్లలో 4 ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు, ఏమీ చేయలేదు, వాళ్ల వల్ల ఒరిగింది 0 అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది. అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, ఇవన్నీ కూడా స్థిరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది. మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను, అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ 17 పార్లమెంటు సీట్లకు గాను 12 జనరల్ సీట్లుంటే అందులో 50% అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది, బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు, బలమైన నాయకులు, బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు, పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలున్న నాయకులకు మేం టికెట్లు ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు 6-7 చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, 4-5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీలోంచి పోయిన వాళ్లే. కాబట్టి సొంత పార్టీలోనే, వాళ్ల సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత, వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది. మా అభ్యర్థుల పట్ల సానుకూలత, వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత. మొదలు ఒక 2 నెలల కిందట అసలు బీఆర్ఎస్కు సీట్లే రావు, ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీటన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ 2 జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి 4 రోజుల లోపలనే తెచ్చింది. మా గులాబీ దండు, మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే, కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే, కానీ మొత్తం రాష్ట్రంలోని 17 సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం, ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న టాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇవాళ కరీంనగర్తో సహా, నిజామాబాద్తో సహా, అదేవిధంగా నిజామాబాద్లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే, కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి. ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది
కాంగ్రెస్. కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ 10 రోజుల వరకు చేయలేదు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు, పరిచయం కూడా లేదు. ఇట్లా 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది. నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలైతే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్లే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. 5 నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్, రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళను గుంజుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్. అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల, మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. 2 జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒకటే, ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని, మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలున్నాయి. ఇవన్నిటికీ ఒక బలమైన పునాది, ఒక బలమైన మరి ఎఫర్టు ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది. తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు, అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో 2 పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.